ఓకే, ఇంకేం ఏమన్నా ప్రశ్నలు? చెప్పండి. నేనే మే బాగా బోల్ రా సీఎం సాహబ్ కు గుస్సా నా యా నా ఆ ఘర్ కా బడా ఆద్మీ ఆప్ అగర్ హమ్ గుస్సే మే ఆయే తో ఆప్ హమ్కు సమ్జానా అగర్ కేసీఆర్ సాహబ్ కు గుస్సా ఆయే తో హమ్ కిస్కు బోలెంగే ముఖ్యమంత్రి కి కోపం వస్తే మనం ఎవరు చెప్పుకుంటాము ముఖ్యమంత్రికి కోపం రావద్దు ఇసిలే మేరా వజా క్యా హై जो सीएम साहब बोल रहे हैं जो ब्लैकमेल कर रहे बोल के जो बोल रहे ब्लैकमेलिंग कर रहे बोल के जो सीएम साहब आवाज आया वो आप ब्लैकमेल मत समझो अरे आपके घर में बेटे गुस्से आए तो आप गोद में बिठा के समझाते ना वैसे करो नी इंट्लो को पेद्द कोडुकु तंड्रिनि कोपम अयिते नुव्वु एट्ला समझाइस्तावु अट्लाने समझाइच्चु पिल्ललनि वाळ्ळ कोडुकु लांटोळ्ळु ఎస్, నేను మొన్న దసరా రోజు చాలా స్పష్టంగా చెప్పిన సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల కోసము సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ఒక తల దించుకోనైనా సరే అభివృద్ధి చేస్తా అది నిజము కానీ హైదరాబాద్కు వస్తే తప్పకుండా తల ఎత్తుకునే ప్రజా సమస్యల మీద మాట్లాడతా అక్కడ నా పాత్ర ఒక ఎమ్మెల్యే గాంధీ భవన్కి వస్తే నా పాత్ర ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఈరోజు ఆర్టీసీ ఇష్యూ వచ్చింది మాట్లాడుతున్నా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు అక్కడ దించుకుంటా ఇక్కడ తలకాయ ఎత్తుతా ఈరోజు ఆర్టీసీ దాని మీద వ్యతిరేక నేను ఈరోజు చాలా చాలా స్పష్టంగా చెప్తున్నా నేను ఈరోజు రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం ఎక్కడుంది ఈరోజున ప్రతిపక్షం లేకుండానే చేశారు కదా ఇప్పుడు ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసేసారు మా 12 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ టీఆర్ఎస్లో పోయారు తీసేసుకున్నారు ఇప్పుడు ఆ హుజూర్ నగర్లో సిపిఐయా సిపిఎమా సిపిఎం హుజూర్ నగర్లో మద్దతు ఇస్తున్నది సిపిఐ టిఆర్ఎస్ కి మద్దతు ఇస్తున్నది అసలు ప్రతిపక్ష పార్టీ అసలు రెచ్చగొట్టడానికి ప్రతిపక్ష పార్టీలకే అడునేనారు నేనేమంటున్నా అసలు ప్రతిపక్ష పార్టీలను ఉంచే పరిస్థితి ఈ ప్రభుత్వం ఉందా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల కారణము ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారు ఒకవేళ తక్షణమే రంగప్రవేశం చేసి చర్చలు జరగకపోతే ఇది మహా ఉద్యమంగా అయ్యే అవకాశం ఉంది ఈరోజు శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య తోటి ఇక్కడనే ఆగిపోతే పర్వాలేదు మళ్ళీ ఇంకెవరైనా ప్రయత్నాలు చేసి చనిపోతే మటుకైతే ఇది కంట్రోల్ తప్పిపోతుంది ఇది పోలీసు కూడా ఏం చేయలేదు అప్పుడు ఇంతమందినైనా పోలీసు ఆపగలుగుతుంది కాబట్టి ప్రతిపక్ష పాత్ర ఏముంటుంది రూలింగ్ పార్టీ పాత్ర ఏముంటుంది కష్టం రాకుండా చూసుకోవాలి ప్రతిపక్ష పాత్ర ఏముంటుంది కష్టం వచ్చినోడిని పోయి
ఓదార్చాలి. ఇది పాత్ర. మా పాత్ర ఏముంటుంది? మేము బాబు నువ్వు నీకు నువ్వు ఆకలి అవుతుంది, మాకు నువ్వేమి ఆత్మహత్య చేసుకోకని మేము చెప్తాం అంతే. కానీ అధికార పార్టీకి ఏముంటుంది? ఆకలి అయినోనికి అన్నం పెట్టే అది అవకాశము రూలింగ్ పార్టీకి ఉంటుంది. కాబట్టి మేము ఇప్పటికైనా ఏమంటున్నాము, కాంగ్రెస్ పార్టీ దయచేసి మీరు తక్షణమే ముఖ్యమంత్రి డైరెక్ట్గా రంగప్రవేశం చేసి నాయకులను పిలుచుకోండి అంటున్నాం మేము. ఇక ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తే దానికి? ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విలీనం చేయాలనే చర్చ రాలేదు. ఒకవేళ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులు విలీనం చేయాలని చర్చ వస్తే ఖచ్చితంగా మేము ఆ రోజు ఆర్టీసీని విలీనం చేసేవాళ్ళము. ఆర్టీసీ చాలా అవసరము. సామాన్య మానవుడు ఇప్పటికీ బస్సులోనే తిరుగుతున్నాడు. నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు నా భార్య కూడా ఆర్టీసీ బస్సులో తిరుగుతుంది. నేనే కాదు, చాలామంది ఎమ్మెల్యేల భార్యలు కూడా ఫ్యామిలీస్ కూడా బస్సులో తిరిగే చరిత్ర ఉన్నది. ఈరోజు ఎవరమైనా లీడర్లం కావచ్చు. నేను 15 ఏళ్ళ కింద బస్సులో తిరిగిన ఆర్టీసీ బస్సులో. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఎమ్మెల్యే కాకముందు బస్సులో తిరిగినోడే. ప్రధానమంత్రులు కూడా ఆర్టీసీ బస్సులో తిరిగిన వాళ్ళే. ఆర్టీసీ బస్సులు సామాన్య మానవుడికి మంచి ప్రయాణాన్ని అందించేది ఆర్టీసీ బస్సు. వాహనాలు అందరికీ ఉన్నాయి కదా. మేమంటున్నాము, ఈరోజు ఆర్టీసీ కార్మికుల ప్రధానమైన డిమాండ్ విలీనము ప్రభుత్వంలో, మిగతా డిమాండ్స్ కూడా తక్షణమే చర్చల ద్వారా పరిష్కారం చెయ్యండి, లేకపోతే అటు సామాన్య మానవుడు ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన నష్టానికి గురవుతారు. తర్వాత ప్రభుత్వం ఎంత బాధపడ్డా ఉపయోగం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. తప్పకుండా, సంగారెడ్డిలో మా దగ్గర బస్ డిపో ఉంది. దాదాపు 600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గతంలో మొన్న కూడా నేను వాళ్ళ ప్రోగ్రాంలో పాల్గొన్నా. ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు పిలిపించినా ప్రోగ్రాంలో యాజ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను తప్పకుండా పాల్గొని వాళ్లకు మద్దతుగా నిలబడతా. ఇప్పుడు మంత్రి గారు మాట్లాడుతున్నారు, ఇది మంత్రి గారి స్థాయిలో లేదు. నేనేమంటున్నానంటే ఇది మంత్రి గారి స్థాయిలో లేదు. ఆర్టీసీ మంత్రి ముఖ్యమంత్రి గారిని ఒప్పించే దాంట్లో ఫెయిల్ అయ్యిండు. ఆర్టీసీ మంత్రి అన్ఫిట్. ఆర్టీసీ మంత్రి గారు ముఖ్యమంత్రి గారిని కన్వీన్ చేయండి. మీరు కన్వీన్ చేయకపోతే ఆర్టీసీ కార్మికుల ఆగ్రహానికి మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. చరిత్రలో మీరు ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. ఆర్టీసీ మంత్రి ఈరోజు ఒక కార్మికుడు చనిపోయిండు అంటే ఎవరయ్యా అంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కోటలో పడుతుంది. అది సీఎం కోటలో పడదది, ఆర్టీసీ మంత్రి కోటలో పడుతుంది అది. కాబట్టి రాను ఈ ఉద్యమం ఉధృతమైన కొద్దికి భవిష్యత్తులో ఇదంతా ఆర్టీసీ మంత్రిగా నిర్ణయాలు కరెక్ట్గా లేవు అనే దగ్గరనే చర్చ జరుగుతున్నది. ఇమ్మీడియట్లీ ఆర్టీసీ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కన్విన్స్ చేయండి. ఫీల్డ్లో ముఖ్యమంత్రి తిరగడండి, ఆర్టీసీ మంత్రి తిరుగుతాడు. ఆర్టీసీ మంత్రి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా? అధికారులు ఇచ్చిన స్క్రిప్ట్ రాస్తున్నాడా? చదువుతున్నాడా? ఏం చేస్తున్నాడు ఆర్టీసీ మంత్రి? అధికారి చెప్పింది చేస్తున్నాడా? కన్వీనెన్స్ చేయండి, సీఎంని కన్వీనెన్స్ చేయండి. ప్రజలు ఏమనుకుంటున్నారు? మనకెంత ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎంత వస్తుంది అనే దాని మీద కన్వీనెన్స్ చేయండి. ఆర్టీసీ మంత్రి బాధ్యత అది.
నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పాల్గొనే నాయకుల గురించి మాట్లాడను. ఓన్లీ ఆర్టీసీ అధికార పార్టీ మంత్రుల చేతగానితనమే ప్రతిపక్షాల మీద నిందలేస్తున్నారు. అది మీరు మంత్రులు ముఖ్యమంత్రిని కన్విన్స్ చేయండి, పోయి మీరు ప్రతిపక్షాల మీద ఎందుకు దాడి చేస్తున్నారు? అధికారం ప్రతిపక్ష మేమేమన్నా అధికారం ఉన్నదా మా దగ్గర? ఏది ఏమన్నప్పుడు కూడా ఆర్టీసీలో కుట్ర జరుగుతున్నది. ఈ కుట్ర ఎవరు చేస్తున్నారు అనేది బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. కెనడా వేరు, తెలంగాణ వేరు. కెనడా వేరు, తెలంగాణ వేరు. కెనడా కాల దగ్గర పోయింది కానీ తెలంగాణ పీకల మీద పోతారు. ఆయన కెనడా ఆర్టీసీ కార్మికులు కాల దగ్గర పోయారు కానీ తెలంగాణ కార్మికులు పీకల మీదకి వస్తారు. తక్కువ అంచనేయకుండా ఆర్టీసీ కార్మికులను ఆకలితో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కడుపులలో అగ్ని జ్వాలలు మండుతున్నాయి. తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఏ ఉద్యోగాలు ఎవరు తీసే అధికారం ఎవరికి లేదు. ఉద్యోగాలు తీసుకోవాల్సిందే, తీసే అధికారం ఎవరికి లేదు. అంత కాదంటే కోర్టును ఆశ్రయిస్తాం. న్యాయస్థానం ఉన్నది, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు.